పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే బాధ్యత తనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజధాని నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం జవహర్ లాల్ మాట్లాడుతూ విద్య ద్వారానే వెలుగులు సిద్ధిస్తాయన్న దానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను వైఎస్ఆర్ జిల్లా రాయచోటలో ఒక మారుమూల గిరిజన తండాలో జన్మించినప్పటికీ కష్టపడి చదువుకోవడం ద్వారా ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నానని, తాను ఒక రోల్ మోడల్ గా నిలిచానని, తనను ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత ఎంతో మంది బాగా కష్టపడి చదివి అభివృద్ధి చెందారని, ఇప్పుడు తమ తండా రూపురేఖలే మారిపోయాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన జగనన్న దీవెన పథకం ద్వారా ఖచ్చితంగా పేదల జీవితాల్లో వెలుగురేఖలు నిలుపుతుందని, ఇలాంటి గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త వలస వాగ్దేవి డిగ్రీ విద్యార్థి ఎం మౌనిక మాట్లాడుతూ తనలాంటి పేద విద్యార్థులు ఉన్నత చదువు కొనసాగించేందుకు జగనన్న విద్యా దీవెన భరోసా ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన వసతి దీవెన విద్యా దీవెన పథకాలు తనలాంటి ఎందరికో ఆశాదీపాలని పేర్కొన్నారు. ప్రారంభించడం అంటే నాకు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రాలేడు. ఇంజనీరింగ్ చదివితే మా భక్తులు కూడా మాడతాయి కదా, ఇంకా పైకి వస్తారు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చేర్పించారు. కానీ అక్కడ చూస్తే 30,000 to 35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు. కాలేజీలో 100,000 రూపాయల పై చూపు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడే చేర్పించేటప్పుడే పిల్లలు చదివిన ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది, మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా. వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ ఇదే కట్టి ఒక అడుగు ముందుకు కూడా తీసుకొని పోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో. ఈ కారణాన్ని ఒక రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా చెల్లించాం కాబట్టి, ఒకవేళ కాలేజీ యాజమాన్యాలు ఏదైనా అలా చెయ్యని పరిస్థితి ఏదైనా ఉంటే ఆ లెటర్ మళ్ళీ 2వసారి పిల్లల చదువులు పిల్లలకు చెప్పడం జరిగింది, తల్లులకు చెప్పడం జరిగింది. ఒకవేళ కొన్ని నెంబర్ కూడా రాశాము, ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే ఏ తల్లైనా కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం గురించి 4 మాటలు మీతో నేను పంచుకుంటా ఉన్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే చదువులు అన్నది నేను వేరే చెప్పాల్సిన పని. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా కూడా గొప్పగా చదివించగలిగితే, ఒక పిల్లాడన్నా ఇంజనీరింగో డాక్టరో లేదా కలెక్టర్ వంటి ఏ పెద్ద చదువులు చదవగలిగినా కూడా ఆ పిల్లాడు మంచి జీతాలు వస్తాయి. ఆ పిల్లాడు బాగా చదివినందు వల్ల కాస్త కూస్తూ ఇంటికి కూడా డబ్బులు పంపించగలుగుతాడు. మన బ్రతుకులందరికీ అన్నీ కూడా మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లాంచ్ చేసిన విద్యా దీవెన వసతి దీవెన లబ్ధంలో నేను కూడా ఒక దానికన్నా నేను కూడా ఒక రైతు బిడ్డనే. దీనివల్ల మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా కలలు కనచ్చు, ఉన్నత విద్యలు సాధించవచ్చు, అలాంటి వాటికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందించారు ఈ పథకాల వల్ల. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ విషయంలో మాకు బాగా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పడేటప్పుడు అది ఎప్పుడు పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఏ విషయం కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిసేది కాదన్నా. కానీ మీరు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుంది, జగనన్న మాకు ఏమనిపిస్తున్నారు అన్న ప్రతి విషయం మాకు తెలుస్తుందన్నా. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి విద్యార్థికి తెలుస్తుందన్నా. థ్యాంక్ యూ అన్న ఆ విషయానికి. అండ్ ఇంకొక విషయం మాకు బాగా నచ్చింది ఏంటంటే, మన బాబు కోరి మన అవసరాలన్నీ తెలిసిన అమ్మాయి అకౌంట్ లో ఈ అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అమ్మకన్నా మన అవసరాలన్నీ ఇంకెవరికి తెలియదు కదన్నా, అలాంటి అమ్మాయి అకౌంట్ లోనే మీరు అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఇది నా ఒక్కదని మాటే కాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు అందరి మాట ఇదే అన్న. అందరూ చాలా హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రతి విద్యార్థి కూడా. అండ్ మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు చెప్పారు, నేను చూసా, నేను విన్నా, నేను ఉన్నా అని. అదే మాట నిలబెడుతూ మీరు మాకున్నారని నిరూపిస్తూ ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా విద్యార్థులను గుర్తించుకుని ఇన్ని వేల కోట్లు మా కోసం మీరు మంజూరు చేయడం చాలా అభినందనీయం అన్న. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మంజూరు చేయకపోయినా సరే, ఎవరు ధర్నాలు చేయకపోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి మమ్మల్ని గుర్తుంచుకొని మా కోసం ఇన్ని వేల కోట్లు ఒకేసారి గత సంవత్సరంలో కూడా ఒకేసారి మంజూరు చేశారన్న. అండ్ ఈ ఒక్క విషయం తెలియజేస్తుంది, మీరు మాట తప్పని మనం తిప్పని వ్యక్తి అని. అండ్ మేము మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసామన్నా. మీరు విజయనగరం పాదయాత్రకి వచ్చినప్పుడు
మా వాగ్దేవి కళాశాల తరపు నుంచి మేము నవరత్నాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశామన్న. వాటిని అబ్జర్వ్ చేస్తూ వచ్చి అక్కడ అమ్మఒడి దగ్గర 15,000 బదులుగా 12,000 అని ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్న. అది మీరు అంత క్రౌడ్ లో కూడా అబ్జర్వ్ చేసి మా కరెస్పాండెంట్ గారిని పిలిచి ఆయనకి వెంటనే అది మార్చమని చెప్పారన్న. ఈ ఒక్క విషయం చెప్తుందన్న, మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్టికులర్ గా పట్టించుకుంటారు అండ్ పేషెన్స్ తో దాన్ని ఎలా సరిదిద్దుతారు అన్న విషయం ఈ ఒక్క విషయంతోనే తెలియజేస్తుందన్న. ఈరోజు జగనన్న గారు లాంచ్ చేసిన విద్యా దీవెన పథకం వల్ల నేను కూడా లబ్ధి పొందుతున్నాను. ఆల్రెడీ వసతి దీవెన ద్వారా 10,000 రూపాయలు మా అమ్మగారి అకౌంట్లో పడడం జరిగింది. ఇప్పుడు ఈ విద్యా దీవెన కూడా లాంచ్ చేశారు. దీనివల్ల మా అందరికీ ఉన్నత విద్య చదవాలన్న ఆశ పెరిగింది అండ్ మేము కూడా ఏదైనా సాధిస్తామనే నమ్మకం పెరిగింది. ఇందుమూలంగా మేము జగనన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ విద్యా దీవెన వల్ల మేము కూడా అందరం చాలా హ్యాపీగా ఈ స్కాలర్షిప్ అది పొందడం మాకు చాలా హ్యాపీగా ఉంది. జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీనివల్ల హయ్యర్ స్టడీస్ చేయడానికి మాకు ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి మాకు ఒక ఆశ అనేది కలిగింది. ఎటువంటి వెనక అడుగు వేయకుండా ప్రతి దాంట్లోని ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు. దీనివల్ల మాకు చదువుకోవడానికి ఆసక్తిగా ఉంది. సో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటి పథకాలు పథకాలు పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులకు ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పథకం ద్వారా ఏంటంటే ఒకటి చదవాలి, చదువు ద్వారా ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదైనా మంచి చేయడం ఏదైనా ఇచ్చేయడం అంటే అది ఓన్లీ చదువు ద్వారా అనేది ప్రూవ్ అయింది. సో ఈ పథకం ద్వారా చాలామంది పేదవాళ్ళు ఎంతమందో అక్కడ ఏడుస్తున్నారు, ఆకలి కడుపులతో ఉంటున్నారు. సో వాళ్ళందరికీ పథకం ద్వారా జగనన్న ఈ విధంగా ఒక భోజనం పెట్టినట్టు ఆకలి పెట్టినట్టు సో అందరు ఆకలిని తీరుస్తున్నారు. సో మాది ప్రత్యేక ధన్యవాదములు జగనన్నకు. జగనన్న ప్రవేశపెట్టిన ఈ పథకాలు రాష్ట్ర అభివృద్ధి కోసమే కాకుండా అన్ని రంగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అందులో విద్యారంగం ఉండడం చాలా అభినందనీయం. దానివల్ల ఎంతోమంది మాలాగా నిరుపేద కుటుంబంతో పిల్లల ఆర్థిక స్తోమత వల్ల చదివించలేకపోతున్న వాళ్ళందరూ పిల్లల్ని ఈరోజు ముందడుగు వేయమని దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నారు. సో వాళ్ళ జగనన్నకి నేను చాలా రుణపడి ఉన్నాను. మాలాంటి విద్యార్థులందరూ అతనికి ఎంత చేసినా చాలా తక్కువ. అలాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. జగన్ సార్ ప్రవేశపెట్టిన జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల ద్వారా మా ఫ్యామిలీకి చాలా ఎంతో ఉపయోగపడుతున్నాయి. దానివల్ల మేము పై చదువులు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. జగన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ఫ్యామిలీ తరపు నుంచి. జగన్ గారు ఉండడం వల్లే మేము ఈరోజు ఇంజనీరింగ్ ఈజీగా చదువుకోగలుగుతున్నాం. మా ఫ్యామిలీకి ఎటువంటి బర్డెన్ లేదు. మా పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు మా కోసం. కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహాయ సహకారాలతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్యంలో గత వారం రోజుల నుండి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిపారు. ముందుగా మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, అలాగే టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ 14వ తారీఖున మన నారా ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, గత వారం రోజుల నుండి గౌరవనీయులైన నారా లోకేష్ గారి సహకారంతో ఈ లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకి 5 కేజీల బియ్యం, 4 కేజీల కూరగాయలు 2,000 కుటుంబాలకి అందజేయడం జరిగింది. మనం మంగళగిరి టౌన్లో మరియు రూరల్లో, అలాగే తాడేపల్లి టౌన్లో, అలాగే రూరల్లో మరి ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజల్ని రక్షిస్తున్న పోలీసులు డిపార్ట్మెంట్ వారిని, అలాగే పురపాలక సంఘం డిపార్ట్మెంట్ వారిని, అలాగే మీడియా మిత్రుల్ని, అలాగే వాలంటీర్లని, ఉపాధ్యాయులకి మన శానిటైజర్లు మాస్కులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని చేతినిచ్చిన గౌరవనీయులైన నారా లోకేష్ గారి
గారికి మా ధన్యవాదములు. స్వర్ణకారులకి స్వర్ణ ఏకం తేడమే మా. ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో రెడ్ జోన్ మరియు ఎమర్జెన్సీ ప్రాంతాల్లో పనులు చేసే వారి కోసం మునగపాటి నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీపీ సూట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు మంగళగిరి మున్సిపల్ కమిషనర్ కి 10 సూట్లు అందజేశారు. అందుకు గాను వారు చేసిన కృషికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారము మన మంగళగిరి పురపాలక సంఘంలో లాక్డౌన్ ప్రకటించాము. దానికి సహకరిస్తున్న ప్రజలందరికీ మా పురపాలక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన మునిగాల వెంకటేశ్వరరావు గారు మన వర్కర్లకి అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఏదైనా రెడ్ జోన్ ఏరియాకి వెళ్ళినట్లయితే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కోసము కొన్ని సూట్లని మాకు ఇవ్వడం జరిగింది. దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏమంటే ఎప్పుడు దాకా మనకి లాక్డౌన్ ప్రకటిస్తారు, లాక్డౌన్ తీసేసినా కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండి ఏదైనా అవసరమైతేనే బయటకు రావాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా వ్యాప్తికి సంబంధించి తగ్గుదల కనిపించినప్పుడు మాత్రమే ప్రజలందరూ కంపల్సరీ బయటకు రావచ్చు. ఇప్పటి వరకు ప్రికాషన్స్ తీసుకుంటూ ఇళ్లలోనే ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజున ఈ కరోనా వ్యాప్తి చెందిన సందర్భంగా మరి వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోసం మరి పీపీ షూట్స్ అని ఒకటి తయారు చేయడం జరిగిందండి. ఫుల్ మాస్క్ నుంచి కాళ్ళ దాకా కూడా ఉంటాయండి. అవి ఏంటంటే విజన్ త్రో, అంటే మనం ఏదన్నా ఎవరికైనా వ్యాధి ఉంది అని తెలుసుకుందా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే ఎంబడి తీసుకొచ్చి దాన్ని తగలబెట్టడానికి ఉంటుంది. అలాగే లేనివారు ఏదైనా జనాలు బాగా ఎక్కువగా ఉన్న సాటికి కూడా మనం ఇది నేసుకెళ్ళచ్చు. మళ్ళీ ఇంటికి రాగానే హీట్ నీళ్ళలో ముంచి ఆరేసుకున్నా కూడా ఇబ్బందే ఉండదండి. అలాంటిది తయారు చేసాం. మునపాటి నాగా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇలా మున్సిపాలిటీ వారికి కొన్ని ఇవ్వడం జరిగింది. మేము దాన్ని ఏంటంటే జనాల్లోకి బయట అది 1000 రూపాయలు దాకా అమ్ముతున్నారండి. అట్లా కాకుండా మొన్న కూడా మేము మాస్కులు తయారు చేయించామండి. అది మేము 7 రూపాయలకి ఇచ్చాం మాస్క్ కూడా జనాలకి తక్కువకి. అట్లాగే ఈ కూడా 250 రూపాయలకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేనికంటే ఆ కూలీ ఎంత అయిద్దో అంతే తప్ప అంతకంటే రూపాయి తీసుకునేది లేదు. లాభయక్ష కాదు, ఇది ప్రజలకి ఉపయోగించాలా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం ఎదురుమండి దీవులకు గత సాయంత్రం సముద్ర మార్గం ద్వారా వచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 83 మంది మత్స్యకారులను కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద సాగర సంఘం వద్దకు తరలించారు. దీంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ భీమేశ్వర రవికుమార్ పాల్గొన్నారు. ఎదురుమండిలో పెట్టడానికి ఎదురుమండి మీద ఇంత ఖాళీ ఎక్కడా లేదు. చిన్న స్కూల్ ఊళ్ళో మధ్యలో ఉంది. ఇక్కడైతే సముద్రం పక్కమట ఒకవేళ రేపే క్లీనింగ్స్ వస్తే రేపు పొద్దున పంట పంపించేస్తాం వాళ్ళు 12 గంటలు ఉండరు అందరం కలిపి. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రక్తం లేదు. మామూలుగా మాకు ఈ మన నియోజకవర్గంలో ఒక పాజిటివ్ కేసు కూడా రాలా కంపల్సరిగా. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి తమిళనాడులో ఉండేవాళ్ళని కనీసం ఎంతమంది చచ్చిపోతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కనీసం 40 రోజులు 50 రోజులు వీళ్ళు శ్రమించి అటువంటి ఇటు రాకుండా ఇటువంటి అటు రాకుండా ఖచ్చితంగా కష్టపడుతున్నారు పోలీసు వారు కానీ ఇతర గవర్నమెంట్ కానీ. మనకు అట్లాంటి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళని ఎదురుముండిలో ఉన్నారు, భోజనానికి తెచ్చిపోతున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న నాగాలంక సెంటర్ తీసుకెళ్లి భోజనం పెట్టండి. మీరు అక్కడ 2 రోజులు ఉంచండి, తీసుకెళ్ళిపోండి, మాకు ఇబ్బంది లేదు కదా. అమాయకులు తెల్లాలే చదువు ఆ యానాదులు అమ్మాయి చూడు ఎక్కడ తవ్వుకుంటుంది. నువ్వు అరుస్తున్నావు కానీ నేను చెప్పేది నువ్వు చెప్పేది తెలివిగా ఉండే. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ప్లేస్ దూరంగా ఊళ్ళకి లేనిది ఎక్కడా లేదు. ఇక్కడైతే ఉంది, దీన్ని సర్దుకుని పంపిద్దాం.
వైరస్ ఎండ్లో 5 నిమిషాల కంటే 10 నిమిషాల కంటే ఎక్కువ బతకదు, ఒకళ్ళు ఉండా లేదని చెబుతున్నాం ఉంటుంది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇగో పట్టాలు కొని ఆ పట్టాలు కూడా తగలేసేద్దాం అని కూడా చెప్పాను నేను. ఇంత జాగ్రత్తలు తీసుకున్నాం. సోడియం హైపోక్లోరైడ్ సార్, సోడియం హైపోక్లోరైడ్ ప్రపంచం అంతా పడదు. సోడియం హైపోక్లోరైడ్ తెప్పించాము. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉంటుంది నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉపయోగపడేవి కాదు, వాటిని అన్నింటిని మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉండే ప్రదేశాన్ని ఏదైతే డిమార్కేషన్ చేసామో, ఎక్కడైతే వాళ్ళు ఉంటారని అనుకున్నామో, ఆ ప్రాంతాన్ని దాటి వాళ్ళు ఎవరూ రాకుండా ఉండడానికి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు వినియోగించిన ఏ వస్తువు కూడా బయటకు రాకుండా ఉండడానికి ఒక గొయ్యిలాంటి తవ్వి అందులో వేసిన తర్వాత దాని మీద సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసి తిరిగి కాల్ చేస్తాం. ఏది ఎగిరి బయటకు రావడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మీ దగ్గరికి ఎవరో వచ్చి వాళ్ళు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము తప్ప వాళ్ళు ఇటు వరుసలో ప్రాంతం దాటిరారు. వీళ్ళంత తొందరగా ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన తర్వాత మాత్రమే పబ్లిక్ని అక్కడికి అలౌ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ అవసరాల కోసం పబ్లిక్ వెళ్లాల్సి ఉంటే అట్ ద సేమ్ టైం ఏ ఒక్కరికి కూడా అందులో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉందని ఇప్పటి వరకు నిరూపించబడలేదు. అక్కడ చేసిన మెడికల్ టెస్ట్లో కానీ అవసరమైతే ఇప్పుడు మెడికల్ టెస్ట్లు మళ్ళీ జరిగిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది వాళ్ళ దగ్గున్న వాళ్ళు కానీ తుమ్మున్న వాళ్ళు కానీ అట్లీస్ట్ పడిసంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఒళ్ళు నొప్పులతో ఫీల్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆకలితో మాడిపోతున్నారు. అంతే వాళ్ళు ఎక్కడో చూస్తాం సిరియాలో చచ్చిపోయారు, అక్కడ చచ్చిపోయారు, అంతకంటే దారుణంగా ఉన్నారండి వాళ్ళు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు ఎల్లుండి పూర్తిగా లాక్డౌన్ విధించారు. నరసరావుపేటలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకుండా సహకరించాలని, 29-30 తేదీలో ఏమీ మినహాయింపు ఉండదని, ఏ పని మీద బయటకు వచ్చినా క్వారంటైన్ తరలించి కఠినంగా శిక్షిస్తామని డిఎస్పీ వీరారెడ్డి తెలియజేశారు. నరసరావుపేట ప్రజలందరికీ పోలీసు వారి తరఫున విన్నపం, రేపు ఎల్లుండి 2 రోజులు కూడా టోటల్ లాక్డౌన్. ఎందుకంటే మన నరసరావుపేట చాలా విపత్కరమైన పరిస్థితిలో ఉంది. ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు మనకి సుమారుగా 78 వరకు వచ్చేసినాయి. మీకు పదే పదే మేము విన్నపాలు చేస్తున్నా, మీకేం అర్థం కావట్లేదు. అదృష్టశాత్తు వేరే రకమైన ఇబ్బంది లేకపోయినప్పటికీ పాజిటివ్ కేసులు తేరుకుంటున్నారు. అలాగని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటే పెద్ద వయసు వాళ్ళకి, అనారోగ్యవంతులకి ప్రమాదం ఉంది. దయించి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రోడ్ల మీదకి ఎవరూ రాకండి, లాక్డౌన్కు పూర్తిగా సహకరించండి. లేని ఎడల ఈ లాక్డౌన్లో ఏమీ కూడా మీకు మినహాయింపు లేదు. రేపు ఎల్లుండి ఏ మినహాయింపు లేదు. మీరు పొరపాటున ఏ పని మీద బయటకు వచ్చినా సరే మిమ్మల్ని అందరినీ కూడా క్వారంటైన్కి తరలించేస్తాం. ఇంకా క్షమించేది ఉండదు. దయచేసి సహకరించండి, మొత్తం కాపాడండి అందరినీ. మీ చేతులతో నాశనాన్ని కొని తేవద్దు. మాజీ మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ గారి కుమారుడు మండల వెంకట్రావు కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శీలం అశ్విని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆదివారం
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ ను అరికట్టవచ్చని శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బి జగన్నాథరావు అన్నారు. మంగళవారం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మరొక మొదటిసారి 3 పాజిటివ్ కేసులు రాగా మరొక పాజిటివ్ కేసు కూడా వచ్చింది. ఇప్పటికి 4 పాజిటివ్ కేసులు ఉన్నాయి మన జిల్లాలో. ఇవి పాతపట్నం ఏరియాలో వచ్చాయి. దీనికి ఏంటంటే లింకు గత నెల మార్చి 17వ తేదీన ఢిల్లీని బయలుదేరి కిలార్కి 19వ తేదీ చేరుకుని కిలార్ మీదుగా పాతపట్నంకి వెళ్ళాడు. ఆయన అక్కడ వాళ్ళకి ఆయనకి ట్రూనెట్లో వీక్ పాజిటివ్ వచ్చింది. దాన్ని ఆర్టీపీసీఆర్ మిషన్లోకి కాకినాడ పంపిస్తే నెగిటివ్ వచ్చింది. అయినప్పటికి కూడా మనం ఆ క్లోజ్ కాంటాక్ట్స్ అందరికీ 1 7గురికి టెస్టులు చేశాము. ఆ 7గురిలో 4 పాజిటివ్స్ వచ్చాయి. మిగతా సెకండరీస్ కూడా మనం కాంటాక్ట్స్ 60 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ టెస్టులు చేస్తున్నాము. మరి ఏంటంటే మనకి ఒకసారి ఒక ఏరియాలో 3-4 కేసులు వస్తే దాన్ని మనం రెడ్ జోన్ అంటాము. దాన్ని ఒక కంటైన్మెంట్ జోన్ కింద మనం దాన్ని ట్రీట్ చేస్తాము. ఇప్పుడు ఆ పంచాయతీలన్నీ కూడా సరౌండింగ్స్ 3 కిలోమీటర్ల పంచాయతీల్లో మనం ఎక్కడైతే కాగువాడ సీది పంచాయతీ పరిధిలో 3 కిలోమీటర్ల పరిధిలో మనం చాలా పంచాయతీల్ని మనం కంటైన్మెంట్ జోన్ కింద చేసుకున్నాం. మరి 27 హ్యాబిటేషన్ని తెచ్చాము. మరి కంటైన్మెంట్ జోన్ అన్నా రెడ్ జోన్ అన్నా దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలు దానిలోకి ఎక్కడైతే మనం కంటైన్మెంట్ జోన్ రెడ్ జోన్ అన్నామో దానిలో పై గ్రామాల నుంచి కూడా ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. ఆ గ్రామాల ప్రజలు కూడా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఇంటిలోనే వీళ్ళందరూ ఉండాలి. ఏదో అవసరమైతే మాత్రం బయటికి వచ్చి ఫోన్ చేసి కంట్రోల్ రూమ్కి కానీ పాతపట్నం ఎంఆర్ఓ గారికి కానీ లేదంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలి. ప్రజలందరికీ కోరుకుంటుంది ఏంటంటే మనం ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా ఇప్పుడు చూసుకోవాలి. 4 కేసులు దురదృష్టం కొలిది వచ్చాయి. మరి అయినప్పటికి కూడా మనం ఫర్దర్గా కేసులు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్లోనే విలేజ్లో ఉండాలి. అలాగే ఇంటింటికి ఇప్పుడు మనం సర్వే బృందాలు వేసాము. ఈ సర్వే బృందాలు 298 ఈ కంటైన్మెంట్ జోన్లో వేసాము. ఈ 298 బృందాలు కూడా రోజుకు ఒక బృందం 50 హౌస్ హోల్డ్స్ చూస్తుంది. ఒక ఆశ ఒక అంగన్వాడీ ఉంటుంది. ఈ ఆశ అంగన్వాడీ ఈ 50 గ్రామ హౌస్ హోల్డ్స్లో కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, ఈ కోవిడ్ లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా జ్వరము, దగ్గు, ఆయాసము, గొంతు ఉంటే వాళ్ళ లైన్ లిస్ట్ తయారు చేస్తారు. ఈ బృందాలకు అన్నింటికి కూడా సూపర్వైజర్స్గా ఏఎన్ఎంలు పెట్టారు. అలాగే వీళ్ళందరికి కూడా 16 మంది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ 27 విలేజ్లకి మనం పెట్టాము. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం రివ్యూ చేసుకుని ఏ గ్రామాల్లో ఎంతమంది సిమ్టమేటిక్స్ వచ్చారు, వీళ్ళకి స్వాబ్స్ తీయాలన్నది మనం చూస్తున్నాము. మరి అలాగే ఈవేళ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఈ గ్రామాలకి 28 రోజుల వరకు ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే రెడ్ జోన్ ఏరియాలోకి మాకు ఆ చుట్టాలు ఉన్నారు ఇదని చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారని కూడా మనం ఈ 28 రోజులు సహకరించాలి. అలాగే ఎవరికైనా నిత్యావసర వస్తువులు కానీ అలాగే మందులు కానీ ఏదైనా అవసరమైతే మనకి ఇక్కడ ఎలాగా కంట్రోల్ రూమ్ పెట్టారు పాతపట్నంలో దానికి ఫోన్ చేయాలండి. ఇప్పుడే నిర్ధారణ చేయలేమండి. ఎందుకంటే ట్రూనెట్లో పాజిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్స్ రావండి. మనకి ఆర్టీపీసీఆర్లో మనకి పాజిటివ్ వస్తేనే మనం పాజిటివ్గా చెప్తామండి. అంతవరకు మనం ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏరియాలో కానీ ఆ సరౌండింగ్స్లో కూడా జాగ్రత్త ఉండడంలో తప్పేం లేదండి. ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా కేసు డిక్లేర్ చేయాలంటే ఆర్టీపీసీఆర్లోనే పాజిటివ్ రావాలండి. కాబట్టి ప్రజలు ఏదైనా అర్థం చేసుకోవాలి, మూమెంట్స్ తగ్గించుకోవాలి, ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి, బయటకు వస్తున్నప్పుడు మాస్క్ ధరించుకోవాలి. ఎంతో అవసరమైతే కానీ ఇంటి నుంచి రాకుండా 14 మనం ఉండగలిస్తే ఈ ట్రాన్స్మిషన్ అనేది కమ్యూనిటీలో ట్రాన్స్మిషన్ ఆపగలము. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అనంతపురం తాడిపత్రి పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ తేజమూర్తి, ఎస్ఐ ఖాజా హుస్సేన్ ఆధ్వర్యంలో తాడిపత్రిలోని ముస్లిం మత పెద్దలకు, ఇమామలకు, ముస్లిం పేదవారికి ఖర్జూర పండ్లు అందజేశారు. సార్
బీమా మన ఆశకమే అమ్మ దేవుడు లాక్డౌన్ ప్రకటించి 36 రోజులు అవుతున్న నేపథ్యంలో ఫిరంగిపురం గ్రామంలో మంగళవారం విజ్ఞానపురంలో నివసించే తెనాలి రాజు 500 కుటుంబాలకి కూరగాయలు ఇవ్వాలని నిర్ణయించుకుని పంపిణీ చేశారు. ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం మా నాన్నగారు తిరగపడం అంటే వెలిగినే మాతో మందిరానికి కూరగాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ కరోనా మూలన పండుగ కూడా ఏమంతగా జరిగినట్లేదు. అందుకను గాను ఈ కూరగాయలన్నీ మా పల్లెకి విజ్ఞానపురంలో అయినటువంటి పొలంలోని 500 కుటుంబాలకి మా నాన్నగారు ఈ కూరగాయలు ఇవ్వాలని కోరుకున్నారు. ఇంకా చాలా మంది ఇలాగ కూరగాయలు కానీ చిన్న నిత్యావసరాలు లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు దోచినంతలో కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బులు తీసి ఇలాగ దానాలు చేస్తూ ఉంటాం మేము కొంచెం కొంచెం. సో మీరు కూడా ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఇంకా కరోనా బాధితులకి మీకు తోచినంత వాటికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది మనం ఇట్లా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనకి ఈ పెరంగపురం గ్రామంలో విజ్ఞానపురంలో మన తెనాలి రాజు గారు దేవుడిచ్చిన మనసుతో చక్కగా 500 కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేశారు. చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను, హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇలానే ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు ఎవరం కూడా ఆకలి లేకుండా మన వంతు సాయం చేయాలని గ్రామ మాజీ సర్పంచ్గా విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 62 వార్డు పరిధిలో ఎన్టీఆర్ కాలనీ, ఏఎన్ఆర్ కాలనీ, దుర్గానగర్, త్రినాథపురం మొదలగు కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు దేశ లాక్డౌన్ 21 నుంచి 19 రోజులు పెరగడంతో ఇంచుమించు 4 రోజులు పని లేకుండా ఉండడంతో ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లా ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ 62 వార్డు బహుజన సమాజ్ పార్టీ నాయకుడు అనపర్తి సైదాస్ దర్శన్ డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దాతలు ఇస్తున్న నిత్యావసర వస్తువులు అంతంత మాత్రంగానే అందుతున్నాయని తెలియజేశారు. నాయకులు తమ ఉచిత ప్రచారం కోసం అంతంత మాత్రంగానే వచ్చి ఫోటోలు తీసుకుని తమ ప్రచారంలో మునిగి తేలుతున్నారని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ వచ్చి 21 లాక్డౌన్ చేసి 21 నుంచి 19 రోజులు పొడిగింపు జరిగింది. ఆ జరిగిన దగ్గర నుంచి కానీ ఇక్కడ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 62 వార్డులో ఎన్టీఆర్ కాలనీలో ఇప్పటి వరకు ఎవరికి ఏ సౌకర్యాలు లేవు. ఇక్కడున్న ఎన్టీఆర్ కాలనీలో చాలా వరకు అందరు నిరుపేదలు, రోజువారీ కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకి రేషన్ తప్ప ఇంకే వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవి ఏ విధంగా వైద్య సౌకర్యం కూడా ఇక్కడ జరగడం లేదు. ఉన్న నాయకులు వారు వర్గానికి సంబంధించిన వారికే వారి యొక్క సౌకర్యాలు సమకూర్చుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఇంటర్ కాలనీలో ఎవరు పట్టించుకోవడం లేదు. కావున జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి 62వ వార్డులో గల ఇంటర్ కాలనీలో ఉన్న నిరుపేదలకు వెంటనే నిత్యావసర సౌకర్యాలు మరియు కాయగూరలు వంటివి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మరియు హెచ్పిసిఎల్ వారు తమ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న స్థానిక ప్రజలందరూ అనారోగ్యానికి కారణమవుతున్నారు. మీరు ఇప్పటి వరకు మాకు ఒక వైద్య శిబిరాన్ని కూడా అందించలేదు. కావున కలెక్టర్ గారు మరియు పెట్రోలియం యాజమాన్యం వెంటనే స్పందించి ఇక్కడ స్థానికంగా ఉన్న అల్లూరు సీతారామరాజు కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, క్రాంతినగర్, తిరునాథపురం, టీడీపీ కాలనీ గల ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న స్థానిక ఒక సామాజిక భవనంలో వైద్య శిబిరాన్ని అందించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా భయాందోళన ఉన్నారు. ఎక్కడైతే పోలీసు వారు మమ్మల్ని కొడతారా అనేసి ఒక మన జగన్ గారు చెప్పినట్టు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకునే జీవిస్తున్నారు ఏ జబ్బుకైనా. కావున స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో మీరు ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతంలో వెంటనే అల్లు సీతారామరాజు కాలనీలో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఎక్కడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు చూసే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే వీరికి కరోనా వైరస్ ఉంటుందేమన్న భయంతో వారి ఆసుపత్రి సిబ్బంది వారికి సరిగా చూపించడం లేదు. జగన్ గారు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు కూడా పారాసెటమాల్ ఇచ్చే వాళ్ళకి పంపించేస్తున్నారు. కావున ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఒక ప్రాంతంలో కొండవాళ్ళ ప్రాంతాల్లో వైద్య శిబిరాన్ని అందించాలి. మరియు ఇక్కడ ఉన్న రోజువారీ కూలీలకి వెంటనే నిత్యావసర సరుకులను అంటే కాయగూరలు వంటి
పదార్థాలు మీరు వెంటనే వీళ్ళకి సమకూర్చాలని కోరుతూ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుడిపై గతంలో చెప్పుతో దాడి చేసిన మేడిశెట్టి ఇజ్రాయెల్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్ స్థానికంగా ఉన్న పుష్పరాల రే వద్ద ఉండగా స్థానిక నాయకుడు రవభూషణం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో వచ్చి కత్తులతో నరికారని ఇజ్రాయెల్ తెలిపాడు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో సుమారు 10 మంది వచ్చి మెడపై కత్తితో నరికారని మేడిశెట్టి ఇజ్రాయెల్ చెప్పాడు. స్థానికులు ఇజ్రాయెల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం 108 లో కాకినాడ జిహెచ్ఓ తరలించారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ తదితరులు వచ్చి ఆసుపత్రిని సందర్శించారు. సాయంత్రం సుమారు 7 గంటలకు ఈ పామర్రు పోలీస్ స్టేషన్ అంటే కే గంగవరం మండలము పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మస్కబల్ల గ్రామంలో మేడిశెట్టి ఇజ్రాయెల్ అని ఒకతడు ఉన్నాడు. అతని ఫ్రెండ్ వచ్చేసి రాజు అని అతని ఫ్రెండ్ ఫోన్ చేసి గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంగా మాట్లాడాలి, నీవు మస్కపల్లె పుష్కరఘాట్కు రమ్మని పిలవడం జరిగిందని చెప్తున్నాడు. పిలిచిన వెంటనే అక్కడ రవా నాగభూషణం అని ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇతనికి సరిపోని వ్యక్తి గట్టు మీద ఉన్నాడు. కింద 6 మంది పైన ఉన్నారు. రావటమే ఇన్ని వేసేయంట్రా అని చెప్పేసి వేటకొడవళ్లతో కత్తులతో నన్ను విషక్షణరహితంగా నరికారు, నేను స్పాట్లో పడిపోయానని చెప్తున్నాడు. అది ఇంతవరకే చెప్పగలుగుతున్నాడు, కొద్దిగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అతని కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నందువల్ల డాక్టర్లు అతన్ని ఇప్పుడే కాకినాడ హాస్పిటల్కు చేర్చడం జరిగింది. కాకినాడకు కూడా చేరిపోయాడు, హాస్పిటల్లో కూడా చేర్చడం జరిగింది. పూర్తి వివరాలు మేము ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులు తేలిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఎడమ భుజం కంప్లీట్గా నరకడం జరిగింది. అయితే మేమైతే పూర్తిగా చూడలేదు, విజిబిలిటీ జరిగింది. అక్కడక్కడ తల మీద తర్వాత అక్కడక్కడ కూడా నరికిన గాయాలు ఉన్నాయి. అది చెప్పలేము. మేము ఆ విషయం చెప్పలేకపోతా ఉన్నారు. అంతా స్ట్రెన్స్లో ఉన్నారు. వెంటనే సర్జరీ చేస్తే బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు, అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. తీసుకున్నాం, పార్టీస్ పోయాయి, తిరుగుతున్నాం. కానీ అతడు లేడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మొత్తానికి అయితే తిరుగుతున్నాము. సస్పెక్ట్స్ మీద కూడా, అతని మనుషుల మీద కూడా మేము రాత్రి నిఘా పెట్టి ఎవరెవరైతే ఉన్నారో తర్వాత సమాచారం మేరకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అందరికిచ్చాం. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాం అందరికి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దుద్దుకుంట ఫౌండేషన్ ద్వారా లాక్డౌన్ వల్ల ప్రజలు చేసుకోవడానికి పనులు లేకపోవడంతో వారికి ఆదాయం లేక నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బంది పడుతున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా కుటుంబాలకు సరుకులను పంపిణీ చేశారు. సంఘంలో అయిపోయాడు అక్కడ.